హై ఫ్రైన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్నింగే ఫోర్ థర్టీకే అనమాట ఫోర్ థర్టీకి లేచి వంటకిన ఫస్ట్ అయితే వంట చేస్తాను అనమాట వంట చేసి టిఫిన్ బాక్స్ పెట్టేసిందంటే ఇంకా ఫైవ్ థర్టీకి మా ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ ఇంకా చకచక కొంచెం మనం బద్ధకంగా ఉన్నామనుకో పనులన్నీ లేట్ అయ్యి టూ అవుతుంది అట్లా కాకుండా మంచిగా తొందరగా ఇప్పుడు లేసినామనుకో అప్పుడే టకటక పనులన్నీ చేసేసుకుంటే ఇంకా ఒక పదిని పది వరకు మన పూజకినా అన్నీ కంప్లీట్ అయిపోయి ఆరామ్స్గా కూర్చోవచ్చు అనమాట లేకపోయింది అనుకో ఇంకా లేట్ అయితే టూ త్రీ అవుతుంది ఇంకా తినడానికి కూడా చాలా లేట్ అవుతుంది అయితే నేను ఈరోజు సోరకాయ కర్రీ చేశాను అనమాట పొద్దున్నే ఇంకా కుక్కర్లో కొంచెం తొందరగా అయిపోద్ది కదా సోరకాయ కర్రీ కూడా తొందరగా ఉడకాలి అలాగ ముక్కలు ముక్కలుగా ఉంటే కూడా కొంచెం ఎక్కువ తినరనమాట అందుకోసమే కొంచెం కుక్కర్ పెట్టేస్తే తొందరగా పని అయిపోతే రైస్ అయితే పక్కకు పెట్టేసానమాట నువ్వు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్గిన వేసేసి అందులో కొంచెం జీలకర్ర గిన్నె వేసేసి ఆన్ సొరకాయ ముక్కలు కూడా ఆనియన్స్ వేసేసి సొరకాయ ముక్కలు గిన్నె వేసేసాను అనమాట ఇంక ఇవి కొంచెం ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టిన తర్వాతనే కుక్కర్ పెట్టేసుకుంటాం అప్పటిదాకా ఏం పెట్టాను కొంచెం అల్లండి పేస్ట్ వేసేసాను అలాగే పసుపు వేసేసి అది కలిపాను కలిపి ఇంకా పక్క క్రైస్ అయితే ఉంటుంది అలాగే వేడి వాటర్ చేయాలి పొద్దున వేడి వాటరు అలాగే బాదం నైట్ నానబెడతాను కదా ఆ బాదం కొంచెం తినేస్తాడు తినేసి వాటర్ తాగేసి ఇంకా వెళ్ళిపోతాడనమాట ఇంకా టెన్నుకు తింటారనమాట ఈ లంచ్ బాక్స్ తీసుకెళ్ళింది టెన్ను తినేస్తారనమాట ఇప్పుడైతే పచ్చిమిరపకాయల కారం అప్పుడే ఫ్రెష్గా నూరేసానమాట ఇంకా నూరింది లేదు అందుకోసమే పొద్దున్నే నూరేసాను ఇంకా నూరి అందులో వేసేసాను అలాగే కొంచెం కరివేపాకు అలవెల్లి అన్నీ వేసేసాను కదా ఇక అవన్నీ కొంచెం బట్టెద్దసేపు ఒపిక పట్టుకొని ఆ తర్వాత వాటర్ అందులోనే వచ్చేస్తుంటాయి మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు సొరకాయ కర్రీలో బీరకాయ కర్రీలో వాటర్ అయితే ఆటోమేటిక్గా అందులోనే వచ్చేస్తుంది కుక్కర్ పెట్టేశాను ఆల్మోస్ట్ కర్రీ అయితే చూడండి ఉడికేసింది ఇంకా దీనిని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఇంకా టిఫిన్ బాక్స్ పెట్టేస్తే ఓ పని అయిపోద్ది పొద్దున్నే అడావిడిగా అడావిడిగా ఉంటుందన్నమాట పొద్దున్నే లేవడమేమో కానీ వంట వేయాలి రాత్రి కొన్ని బాసనలు దోమ పెట్టుకుంటున్నాం ఏం కాదు లేకపోయింది అనుకో పొద్దున్నే మళ్ళీ కుక్కర్ దోకాలి రైస్ గిన్నె దోముకోవాలి ఇంకా టీగా మన వేడి వాటర్ పెట్టుకోవడానికి ఆ గిన్నెలు ఈ గిన్నెలు చాలే ఉంటాయి అందుకోసమే నైట్ కొన్ని బాసాలు అయితే దోమ పెట్టేసుకుంటా ఇంకా వీలైతే మొత్తం దోమేసుకుంటా బాసన్లు ఎక్కువ ఏముండవు ఎప్పుడెప్పుడే దోమేసుకుంటున్నాయి ఈ మధ్యలో అన్నీ స్టోరేజ్ చేయట్లేదు అనమాట ఎప్పటి ఎప్పుడు దోమ కాబట్టి ఇంకా కొన్ని ఉంటున్నాయి అన్నమాట ఇక టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసాను ఇంకా కూర మీద మూత పెట్టేసి బయట బాల్కాన్ గిని అంతా కడుక్కోవాలన్నమాట పొద్దున్నే ఇక వాళ్ళ ఫ్రైడే కదా ఫస్ట్ అయితే ఆ స్టెప్స్ నుంచి పైనుంచి స్టెప్స్ అయితే అన్నీ కడుక్కొచ్చాను కింద స్టెప్స్ కూడా అలాగే కడిగాను ఇంకా ముందు ఉన్న బాల్కాన్ అంతా ఇంకా మొత్తం ఊడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వాటర్ పెట్టేసి మొత్తం కొట్టేసుకుంటున్నాను కొట్టేసి మళ్ళీ వాటర్ లేకుండా మొత్తం ఊడ్ చేయాలన్నమాట ఎక్కువ చెత్త పడుతుంది అంతే ఏముండదు ఓన్లీ చెత్త పడుతుంటుంది ఇక అదంతా వాటర్ పెట్టేసి కొట్టేసుకొని ఇంకా తర్వాత ఇంట్లో గిట్లా కడుక్కోవాలి తుడుచుకోవాలి ఇంకా ఫ్రైడే ట్యూస్డే అయితే అలాగే వెనస్డే రోజు ఈ మూడు రోజులు అయితే ఇదే పని అనమాట ఇంకా బయట అంతా కడుక్కొని వచ్చేసాను కడుక్కొని వచ్చేసిన తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఆవాలు సీల్ తీద్దామని చెప్పేసి తెచ్చి అయితే ఆడబెట్టాను అనమాట తెచ్చి ఆడబెట్టేసి ఇంకా రేపు మా గింజలు డబ్బులు వేసి పెట్టుకుంటే ఓ పని అయిపోతుంది అది సదిరి పెట్టేసుకున్నాను అలాగే నేను రోజు అవి ఏమంటారు అవి ఉబ్బుతాయి చూడండి అవి సబ్జా గింజలు ఎస్ సబ్జా గింజలు నానబెట్టుకొని పొద్దునే తాగుతున్నాం అట్లా తాగడం వల్ల మనకి కడుపు అంతా ఫ్రీగా ఉంటుంది పొద్దున్నే ఇంక అలవాటు అయిపోయింది వేడి వాటర్లో కొంచెం లేమని వేండుకొని అది తాగేస్తారనమాట తాగేస్తే ఇంకొంచెం సన్నగా కూడా అవుతామన్నమాట అందుకోసమే అది రోజు కంటిన్యూగా తాగేస్తున్నాను ఆయిల్ అయితే దేవిని రూమ్లోకి కొంచెం బాటిల్లో పోసి పెట్టుకున్న మిగతా ఆయిల్ కొంచెం గడ్డలాగా ఉంటే అది వంపి అట్లనే పెట్టాను అనమాట ఆయిల్ అంతా అందులో అని చెప్పేసి ఇంకా తర్వాత ఈ పొయ్యి బండి అంతా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఇక రోజు మనం కనుక చకచక పనులు చేసేసుకొని తొందరగా పని బద్దకం పక్క పెట్టేసి ఇంకా నెక్స్ట్ రోజు కూడా నేను తొందర వేసేసుకున్నాం మంచిగా ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పేసి రోజు అలాగే చేయబోతుంది అందుకోసమే మనం కొంచెం ఆలోచించుకొని రోజు ముందు మనం స్టార్ట్ చేసినామంటే రోజు మంచిగా తొందరగా చేసేసుకోవచ్చు పనులు ఇక పొయ్యి బడినంద గడేసి స్టవ్ని కడిగేసి స్టవ్ మీద కొంచెం ముగ్గు పెట్టేసాను అలాగే బొట్లు గిన్నె పెట్టేసుకున్నాను ఇంట్లో పెట్టుకొని మనం చేసుకుంటే మంచిగా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక తర్వాత బాసన్లన్నీ అందులోనైతే ఉన్నాయి కొన్ని లెమన్ అయితే పిండుకొని సబ్జా గింజలు ఆనేసుకున్నావు కదా అవైతే వేసుకొని ఆ వేడి వాటర్ తాగేసాను అనమాట తాగేసి టీ పెట్టుకున్నాను టీ అయ్యే లోపు నాకైతే చూడండి ఇల్లు గిన ఊడ్చడం అయిపోద్ది బయట బాల్కనీ అడిగిన ఇల్లు ఊడ్చలేదన్నమాట ఇంకా ఇల్లు గిన ఊడ్చడం అయితే అయిపోద్ది బయట అడిగి వచ్చిన తర్వాత పొయ్యి బండగా అడిగి టీ పెట్టుకొని వాటర్ తాగేసరికి ఇక అవి అయ్యేసరికి ఇల్లు అయితే ఊడ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ పని అయితే చేసేస్తున్నాను అనమాట ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నాను ఇంకా ఇక్కడ హాల్లోకి వచ్చేస్తే అక్కడ టీ పై మీద అన్ని ఓటి 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 వాటి అన్ని నైట్ అయితే పెట్టి ఉంటాం కదా ఇక మార్నింగ్ అయితే ఎక్కడెక్కడ సదిరేసుకొని ఇంకా బట్టలు ఉన్నాయి అవన్నీ మరత పెట్టేసి పెట్టుకోవాలి ఇంకా అవన్నీ ఆరేసినవి ఉన్నాయి అలాగే వాషింగ్ మెషిన్లోకి అవి వేసేస్తాం కదా అవన్నీ బట్టలు అయితే వేయాలి ఇంకా ఇంకా కొన్ని పనులు అయితే చాలే ఉన్నాయి ఇంకా స్నానం చేయ ముందుకే ఆ బట్టలైతే అందులో వేసేస్తాను అనమాట ఇంకా స్నానం చేసిన తర్వాత ఏమయ్యాను స్నానం చేయ ముందుకే అన్ని వేసేసుకుంటాను ఆ తర్వాత ఇంకా మిగతా బట్టలు ఉంటే తర్వాత మళ్ళీ వేసుకుంటాను అనమాట ఇంకా బాల్కనీ అంతా కడిగేసాను కదా ఇల్లు కూడా అంతా ఊడ్ చేసుకున్నాను చేసుకునేసరికి నాకు టీ రెడీ అయిపోయింది ఇంకా టీ తాగేసి రెండు మూడు బిస్కెట్లు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో బిస్కెట్లు తీసుకున్నాను ఆ బిస్కెట్లు తినేద్దామని చెప్పేసి ఇక తీసుకొచ్చుకొని ఆ టీ తాక్కుంటూ ఈ బిస్కెట్లు అయితే తినేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను టీ జాలీల నుంచి ఇట్లా ప్రెస్ చేశాను కదా స్టేనర్ నుంచి అట్లా చేయడం వల్ల మనకి టీ చాలానే ఉంటుంది ఆ ఛాయ్పద్దలో అట్లా మనం స్టే చే చెంచతో అట్లా ఒత్తడం వల్ల టీ అయితే బాగా పడుతుందనమాట అందుకోసం అట్లా వదిలేయకండి చిక్కటి టీ కాబట్టి మనం వేస్ట్ చేయడం ఎందుకు మంచిగా తాగేస్తే అయిపోద్ది ఇంకా తర్వాత బిస్కెట్లు ముంచుకొని టీ తాగేసాను టీ తాగేసినాక ఇల్లు చేశాను కదా కడపలు కడుక్కుంటున్నాను అనమాట కడపలు కడుక్కొని ముగ్గు పెట్టేసుకుంటే పని అయిపోద్ది అన్ని మూడు కడపలు ఉన్నాయి ఇంకో కడపకి సోఫా ఆడడం ఉందనమాట దాన్ని తీసి డోర్ పెట్టి తీయలేం లాక్ చేస్తున్నాం అనమాట ఆ డోర్ యూజ్ చేయట్లేదు ఎక్కువ ఇక అది ఒకటి వదిలేసి ఇక మూడు కడపలైతే కడిగి ముగ్గు పెట్టుకొని అలాగే కొంచెం పసుపు కుంకుమగిన పెట్టేసి ఆ దేవుడి కడప ముందు కూడా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా బొట్లు కూడా పెట్టుకుంటాను అనమాట ఇక శుక్రవారం గిన్న మామూలు రోజులలోనేమో మంచిగా ఉటీనే అడిగేస్తాను అలాగే ఇంకా తర్వాత ఇల్లు అయితే మొత్తము ఇంకా తుడుచుకుంటాను అనమాట ఇంకా రోజు ఇల్లు అయితే తుడుచడం అయితే తప్పదు ప్రతిరోజు ఇల్లు తోడుచోల్సిందే ఇంకా రోజు తోడిస్తేనే జర నీట్గా అనిపిస్తుంది లేకపోతే ఈ బండల మీద ఉన్న మట్టి అంతా మన కాళ్ళకే అంటేస్తుంది అనమాట అందుకోసమే రోజైతే ఇల్లు తోడు ఇక కడపలు కడిగిన తర్వాత ఆ కుంకుమలు పసుపులు గిన అన్నీ కింద వస్తుంటాయి కదా ఎర్రగా కనిపిస్తుంది జర తూడు చేసుకున్నాం అనుకో నీట్గా అయిపోతాయి ఇక హాల్లోకి మొత్తం అయితే తూడు చేసుకుంటున్నాను ఇలా మొత్తం తోడు చేసుకున్న తర్వాత ఇంకా వే వేడి వాటర్ గిన్నె పెట్టేసుకొని తలకి ఏమన్నా ప్యాక్ ఏమన్నా మందార పూలది అవన్నీ పెట్టుకుంటాను కదా ఏదైనా ఒకటి పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉండేసరికి ఇవన్నీ పనులు అయితే అయిపోతాయి ఆ తర్వాత ఇంకా తలస్నానం చేసేసి పూజ గిన్న చేసుకోవడానికైతే రెడీ అవుతానన్నమాట ఇంకా అయితే అయిపోయింది ఈ ఇల్లు తుడ్చడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఆ తర్వాత పూజ కోసం అయితే నేను ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక కా కా కాళ్ళకైతే పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే దేవిన్ రూమ్ తూర్చాను దేవిన రూమ్ తుడిచి అక్కడున్న పూలు ఈ పెట్టుకుంటాం కానీ నిన్న పెట్టుకున్న పూలన్నీ ఆ పూలన్నీ తీసాను తీసి ఒక కవర్లో వేసేసి పెట్టుకున్నాను అన్నీ అట్లా కొన్ని జమ అయిన తర్వాత ఆ పూలను తీసుకెళ్ళి చెట్లలోకి వేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా కాళ్ళకి పసుపు పెట్టేసుకొని పూజ రూమ్ తుడిచిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని పిండేసుకొని తీసుకెళ్ళి బయట గిన్న ఆరేసాను అనమాట ఇప్పుడు పసుపు పెట్టేసుకుంటే మనము పూలు గిన్న వచ్చేసరికి పసుపు పారిపోతుంది ఇక పూజ గదిలో కూర్చున్నప్పుడు మనకు శారీ గినా అంటకుండా ఉంటుంది అనమాట అందుకోసం ఫస్ట్ అయితే పసుపు పెట్టేసుకుంటాను ఇక పైకి వెళ్ళి పూలు దెంపడానికి వెళ్తే కోతులన్నీ చూడండి మందార పూలయితే అబ్బా మొత్తం ఒక్కటి లేకుండా మొత్తం దెంపేస్తున్నాయి ఒక్కటి ఇట్లా ఉంచట్లేదు అనమాట ఇగో ఇక్కడ ఉన్న మల్లె పూలు ఒక గులాబీ పూ ఉంది అది ఇంకా పువ్యలేదు అలాగే ఉంది వరకు ఆ కోతులు వస్తాయో అవి పడేస్తాయో తెలియదు ఇంకా తర్వాత ఏమున్నా కాడికి పూలు అయితే తెప్పుకున్నాను ఒక తులసి దళం ఒక మందార పూ ఒకటి క్రీమ్ కలర్ ఒక రెడ్ మందార ఇక్కడ కనకామ్రాలు నాలుగైదు ఉన్నాయి ఇక మారేడాకు నిన్న తీసుకొచ్చింది ఉంది కదా అని చెప్పేసి ఇవాళైతే మారేడాకు తీసుకుంటున్నా ఇది ఒకటి కూడా ఉంది ఇక్కడ క్రీమ్ కలర్ మందార ఇక్కడ కూడా ఒక మందార పూను చింపి చింపి పడేసినాయి అనమాట ఇదే పని ఇంకేం పని ఉంటుందా వాటికి ఇదే పని ఇది కూలర్ డబ్బాలు చూడండి జామ చెట్టు ఎంత బాగా వస్తుందో నాకే చిత్రమైతుంది ఇంకా చిన్న డబ్బాలు కూడా ఎంత బాగా వచ్చేస్తుంది అని చెప్పేసి అలా మట్టే ఉండదు చాలా తక్కువగా ఉంటుంది అయినా కానీ బాగానే వచ్చేసింది ఇంకా కిందికి అయితే వచ్చేసాను అనమాట ఎండ అయితే బాగానే కొట్టింది ఈరోజు జర చల్లగా ఉంది ఇవాళ అయితే ఎండ అయితే బాగానే కొట్టేసింది ఇక నా పని అయితే అంత కంప్లీట్ అయిపోయింది చూసారు కదా వంట మార్నింగ్ ఏం చేశాను టీ తాగేసాను ఒక టీ గిన్నె ఒక్కటే ఉందనమాట ఏవీ లేదు టీ గిన్నె ఒకటే ఉంది ఇల్లు అయితే మొత్తం తోచేసుకుంటాను ఇంకా పువ్వులు మాత్రం చాలా చిన్నగా గిన్నెన్నీ వచ్చినాయి రెండు మందారాలు ఒకటి ఎర్ర మందార ఒక రెండు క్రీమ్ కందారో మల్లె పువ్వులు రెండు మూడు కనకాంబరాలు ఒక తుల్లిసాకు ఇవన్నీ వచ్చేసినాయి ఇంకా పూజ గిన్నె అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం పూట ఒట్టి ఉండకుండా ఇక ఇలా జాకెట్లు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటాను అనమాట ఇంకా నేనైతే టేప్తో కట్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ తోటే కట్ చేసుకుంటాను అనమాట మన సైజు బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పెట్టే కట్ చేసుకుంటే ఈజీగా మనం చేసుకోవచ్చు సో దాన్ని ఎత్తు పెట్టేసుకొని దాన్ని కట్ చేసుకొని వెనక సైడ్ కూడా దాన్ని ఎత్తు దాని చుట్టూ కొలత నాలుగు మడతలు పెట్టేసుకొని అక్కడ సైజు చూసుకొని అక్కడ పెట్టుకొని ఒక టక్స్లు పెట్టుకుంటాం కదా దానికి ఎక్స్ట్రా కొంచెం ఒక ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టేసుకొని ఆ నెక్ కూడా జాకెట్తోనే కొలత తీసుకుంటాను హైట్ కూడా జాకెట్తోనే కొలత తీసుకున్నాను చూడండి ఇక షోల్డర్స్ కొంచెం షోల్డర్సు మంచిగా వెడల్పుని ఎక్కువ కావాలంటే త్రీ ఇంచెస్ పెట్టుకోండి మామూలుగా నెక్కు కావాలంటే టూ ఇంచెస్ పెట్టేసుకోండి నేనైతే కొంచెం సన్నగా ఉంటుందని చెప్పేసి నేను ఈ ఈ బ్లౌజ్కి అయితే టూ ఇంచెస్ పెట్టాను టూ ఇంచెస్ పెట్టేసి ఇంకా షోల్డర్స్ గిన్న అన్నీ కట్ చేసేసుకున్నాను ఎక్కువ కట్ చేసుకున్నాను చంక భాగం కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా వెనక భాగం ముందు భాగం పైన వేసేసి ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే కటింగ్ నేను చూపిస్తున్నాను ఇలా నేను ఖాళీగా ఉన్న సమయంలోనే ఈ పనులన్నీ చేసేసుకుంటాను అనమాట అంటే మార్నింగ్ పని అయిపోయిన తర్వాత టిఫిన్ గీన్ అయిపోయిన తర్వాత ఇక అవుట్ వేల తర్వాత ఇక మనకు పనులు ఏముండే కదా ఆ ఆ సమయంలో నేను ఈ పనులు చేసుకుంటానని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను కొంచెం మనము బద్ధకంగా ఉండకుండా ఇలా పనులన్నీ చేసేసుకున్నాం అనుకో ఇక ఒక గంట అట్లా జాకెట్ కుట్టుకున్న తర్వాత ఇంకా తిన్న తింటాం కదా తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే ఓ పని అయిపోద్ది ఇక ఈవినింగ్ ఎలాగైనా లేసి ఇంత టీ పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకేమన్నా మళ్ళీ సాయంత్రం ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా అవి ప్రిపేర్ చేసేసుకుంటే పని అయిపోద్ది అనమాట అంతే ఇంట్లో పని చాలే ఉంటుంది కానీ మనం కొంచెం ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఈజీగా అయిపోద్ది ఇంకా వెనక భాగం నేను అన్ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ఉంది కదా ఆ లైనింగ్ పీస్ వేసేసి మొత్తం కట్ చేసుకుంటున్నాను వెనుక భాగం కట్ చేసిన హ్యాండ్స్ కట్ చేశాను ఇక ముందు భాగం కూడా ఇలాగనే కట్ చేసుకుంటున్నాను ఇదిగో ముందు భాగం కూడా అలాగే కట్ చేసేసుకుంటాను చాలా సింపుల్గా నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించేస్తున్నాను ఇక మొత్తం కంప్లీట్గా కట్ చేసేసాను ఇక చేసిన తర్వాత ఇక కుట్టుకుంటున్నాను ఇంకంతే ఇంకా కటింగ్ ఒక పదిహేను నిమిషాలు పావుగంట సేపట్లో అయిపోద్ది కుట్టడం అయితే లేట్ అయిపోతుంది ఇంకా లైనింగ్ బ్లౌజ్ కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది బ్లౌజ్ కుట్టేసరికి ఇంకా ముందు టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓన్లీ ముందు టక్స్ మాత్రమే చూపిస్తాను బ్లౌజ్ అంతేం చూపించట్లేదు ఓన్లీ ముందు మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇలా ఈజీగా మనము ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మన బ్లౌజులు మనం కుట్టుకునేందుకన్నా ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఒకవేళ బ్లౌజ్ కటింగ్ కావాలనుకున్న వాళ్ళు చెప్పండి సింపుల్ సింపుల్గా కటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను చూపిస్తాను మన బ్లౌజులు మా ఇంట్లో ఉన్నాయి మామూలు క్లాత్ బెట్ అయినా సరే కటింగ్ నేర్చుకొని కుట్టుకోవచ్చు అలా సెట్ అయిందంటే మా లైనింగ్ బ్లౌజ్ కూడా మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఇంకా ముందు టక్స్ అయితే పెట్టేస్తున్నా అది కూడా సైజ్ బ్లౌజ్ పెట్టే కట్ చేసి నేర్పి చూపిస్తున్నాను చూడండి ముందు టక్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టే ఎంత తీసుకోవాలో ఆ క్లాత్ వెనుకకు ఉంటుంది కదా దాన్ని బట్టే తీసుకోండి అంతే చాలా సింపుల్గా ఉంటుంది కదా చూడు ఇది ఉక్సుల పట్టి ఇందాక చూపించింది కాజాల పట్టి ఉక్సుల పట్టి కాడ ఆ క్లాత్ ఎంత ఉందో అంతే పెట్టి చూపిస్తున్నాను కాజాల పట్టి కూడా అంతే అది ఎంత ఉందో అంత కుట్టు వదిలేసి కుట్టి తీసుకోవాలి అంతే ఎక్కడ చూడు కుట్టు మనం వదిలేసేసి మనం క్లాత్ తీసేసుకుంటే సరిపోద్ది ఇంకా నేను చుట్టూ కుట్లు కూడా ఏం పెట్టుకోవట్లేదు డైరెక్ట్ లైనింగ్ ఇది కుట్టేయడమే అంతే ఇక అలవాటు అయిపోయింది కుట్టడం అయితే అందుకోసమే డైరెక్ట్ కుట్టేయడమే ఇక ఇక తర్వాత చంక భాగంలో కూడా ఈ టక్స్ వేసుకుంటాం కదా ఇగో ముందు మూడు తిరిగిలు అయితే పెట్టాను ఇంకొక తిరిగి పెట్టేసుకుంటే పని అయిపోద్ది ఆ తర్వాత క్రాస్ పటీలు ఇంకా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే భాగంలో ఉన్న కుట్టైతే పెట్టేస్తున్నాను ఇలా నా పనులు అయితే ఇలా అయితే మొత్తం చేసేసుకుంటాను అనమాట ఇంకో ఇలా క్రాస్ పట్టీలు కుట్టేసుకున్నాను ఇదిగో ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకోవాలి ఈవినింగ్ అయింది ఇంకా పాప్కార్న్ చేయమంటే ఆ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి పెట్టాను పాప్కార్న్ అయిపోయింది ఆ బాసన్లు అవన్నీ అయితే తోముకోవాలి ఆ రైస్ అయితే ఊడ్చిపెట్టాను మార్నింగ్ రైస్ వండుకోవాలంటే ఇప్పుడు ఆ అన్నీ ఊడ్చిపెట్టుకొని తోముకొని పెట్టుకోవాలి ఎగ్స్ అయితే ఆ ఎగ్ ట్రైలను ఉడకబెట్టాను అది ఎలక్ట్రికల్ ఎగ్ ట్రే అనమాట మంచిగా పుట్టు వచ్చేస్తాయి కొత్త గుడ్లు ఉడకబెట్టినా కానీ ఆ పుట్టు మంచిగా వచ్చేస్తాను అనమాట అందులోనే ఎక్కువ ఉడకబెడతాను నేను స్టాప్ అయినా చాలా తక్కువగా అందులోనే ఎక్కువగా ఉడకపెట్టేస్తాను అనమాట ఎగ్ డ్రైలర్ అని ఆ ఉడక పెట్టేసిన తర్వాత అవి పొట్టు తీసి పెట్టాను ఇంకా రెండు ఎగ్స్ ఉన్నాయి మా వాళ్ళు తింటారు రెండు అయితే పుట్టు తీసాను వాళ్ళ ఇష్టం ఉండదు ఏని లేదా లేదు అయితే పెట్టాను అలాగే బాదం మార్నింగ్ కోసం అయితే నానబెట్టాను అనమాట నానబెట్టేసాను ఇంకా పని అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు పొద్దున వండుకోవడం కోసం రైస్ పెడతాను కదా ఆ బాసన్లు అయితే రెండు మూడు తోమేస్తాను ఇప్పుడు మార్నింగ్ తొందరగా లేచి రైస్ పెట్టేసి కర్రీ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఈ బాసన్లని అయితే తోమేస్తాను అనమాట ఇలా జరుగుతుందండి మన ఇంట్లో పనులన్నీ నేనైతే ఇలా చేసుకుంటాను కొంచెం మనం చక్కచక్క పనులు చేసేసుకుంటే ఈజీగా ఇంట్లో పనులు చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి నా బాసన్లు కూడా తోమినే తోమినట్టే కడిగేస్తున్నాను అన్ని రోమిదాకా ఏముండను ఎందుకంటే ఎన్ని తోమేసినా అన్ని దబ్బదబ్బా కడిగేసుకుంటా మీ తాయి మళ్ళీ తోముకొని మళ్ళీ కడుకుంటా ఎందుకంటే ఇవి ఆరిపోకూడదు కదా ఆరిపోతే మొత్తం పేలిపోతాయి అన్నమాట